మెగా ఇంట్లోకి క్లింకర రావడంతో సంతోషాలు రెట్టింపయ్యాయి. క్లింకర ఆగమనంతో చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదివరకు కూడా చిరంజీవి తాతయ్య అయ్యాడు. సుష్మిత శ్రీచ పిల్లల వల్ల తాతయ్య అయినా కూడా రాణి ఆనందం రామ్ చరణ్కు పాప పుట్టడంతో వచ్చినట్టయింది. తన మనవరాల్ని చూసి చిరు తెగ మురిసిపోతున్నాడు. పాప పుడుతుందన్న విషయం నుంచి పేరు పెట్టే వరకు కూడా అన్నీ కూడా చిరంజీవి ముందుగా నెట్టింట్లో ప్రకటించాడు. క్లింకార ఇన్ని రోజులు ఉపాసన తల్లిగారింట్లోనే ఉంది. 3 నెలల తర్వాత ఇలా మెగా ఇంటికి చేరుకుంది. క్లింకార ఇంట్లోకి అడుగు పెడుతుందని ఘనమైన స్వాగతం ఇవ్వాలని చిరు భావించినట్లుగా ఉన్నాడు. అందుకే చిన్నజీఆర్ స్వామి వేద పాఠశాల నుంచి విద్యార్థులు పండితులను పిలిపించారు. వేద పట్టణం మధ్య క్లింకారను ఇంటికి తీసుకొచ్చారు. ఇక వినాయక చవితి సందర్భంగా గణేశుడిని సైతం ప్రతిష్ఠించారు. క్లింకార సైతం గణేశుడి పూజలో పాల్గొంది. చిన్నజీఆర్ స్వామి ఆశ్రమంలో వేదాలను అధ్యయనం చేస్తున్న పండితులు ఆ ఘననాథుని వేద మంత్రాలతో స్తుతిస్తుండగా క్లింకార ఇంట్లోకి అడుగుపెట్టడం అందరికీ ఆనందాన్ని ఇచ్చినట్టుంది. ఇక ఓవైపు వినాయక చవితి, మరోవైపు క్లింకార ఇంట్లోకి అడుగుపెట్టడంతో మెగా ఇంట్లో ఆనందాలు ఆకాశం ఉంటాయి. వారి ఆనందం సంతోషం ఎంతలా ఉందో ఆ ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. ఇక సినిమా సంగతులు వస్తే చిరంజీవి ప్రస్తుతం 2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సుష్మిత బ్యానర్లో చేయాల్సిన మూవీ గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. వశిష్ఠతో చేయబోతున్న మూవీ పనులు చకచకా జరుగుతున్నాయి. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్స్ పనులు స్టార్ట్ చేసినట్లుగా డైరెక్టర్ వశిష్ఠ చెప్పేశాడు. మరోవైపు రామ్ చరణ్ అయితే శంకర్ గేమ్ చేంజర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత బుచ్చిబాబు ప్రాజెక్టులో ఎంట్రీ ఇస్తాడు. ఇక క్లింకార వచ్చిన వేడుక విశేషం ఏంటంటే చిరంజీవి ఆమెకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడట. మరి ఆ గిఫ్ట్ ఎంత కాస్ట్లీదో చూస్తే నిజంగా నోరెళ్ళ పెడతారు. మరి క్లింకారకు ఇప్పుడు చిరంజీవి గిఫ్ట్ ఎందుకు ఇచ్చాడు అంటే అది కూడా తెలియాలంటే చిరంజీవి స్పందిస్తే తప్ప తెలియదు. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఇవన్నీ కాస్ట్లీ గిఫ్ట్ బహుమతిగా క్లింకారకు ఇచ్చాడట. అది చూసి రామ్ చరణ్, అదేవిధంగా ఉపాసన కూడా షాక్ అయ్యారట. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఏంటి నాన్న, ఇప్పటివరకు మాకు కూడా ఇవ్వలేదు, నా కూతురికి ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఏంటని చెప్పేసి ఆశ్చర్యపోతున్నాడు రామ్ చరణ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.